మీరు శక్తిపీఠాల్లో కామాఖ్యమ్మ శక్తిపీఠం కూడా దర్శించానని చెప్పారు. అక్కడ ఒక వింత జరిగింది అని చెప్పారు, చెప్తారా మాకోసం? తప్పకుండా. ఒక వింత కాదు, అనేక వింతలు ఉన్నాయి. మీకు కామాఖ్యకి వెళ్తే అనేక వింతలు ఉంటాయి. ఒక వింత ఏంటంటే విద్యలో జరుగుతాయి. అదే ఆ ఒక వింత ఏంటంటే, మేము తెలిసిన అబూబాచి అని ఉంటుంది అక్కడ. అంటే అమ్మవారు బయట అవుతుంది, పీరియడ్స్ వస్తాయి ఆవిడకి సంవత్సరానికి ఒకసారి. ఆషాఢ మాసంలో చాలా పెద్ద తాంత్రికులకి విపరీతమైన రద్దీ ఉండే టైం అది. ఆ 3 రోజులు గుడి బంద్ చేసేస్తారు. బంద్ చేసిన తర్వాత లోపాయకారిగా బలులు అవి కూడా చాలా జరుగుతాయి అని చెప్తారు. అంటే తాంత్రిక పూజలన్నీ చేస్తారని చెప్తారు అక్కడ. ఆ టైంలో మేము అనుకోకుండా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మొత్తం గుళ్ళన్నీ తిరిగాము, అక్కడంతా చూసాము. వచ్చేస్తుంటే నల్లటి బట్టలు వేసుకుని, మొహానికి కూడా ఏంటో ఒక రకంగా పూసుకుని ఒక అతన్ను రమ్మని పిలుస్తున్నాడు. అఘోరల్లా ఎవరో తెలియదు, ఎవరికీ కనిపించట్లేట, నా ఒక్కటానికే కనిపిస్తున్నాడు అతను. నేను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాంట. వెళ్ళిపోతుంటే పట్టుకుని ఒకళ్ళు నన్ను కొట్టారు. కొట్టే దెబ్బకి కింద పడిపోయా. కింద పడిపోయేటప్పటికి ఏమైంది, ఎవరు ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాత చూస్తే ఎవరు చుట్టూ ఎవరికీ కనిపించటం లేదు. అతను చెప్పాడు, ఆమెని సైతాన్ లాగుతోంది, అక్కడ ఉంది, పడిపోతుంది, అలా అలాగే ఇదవుతారు అని. అప్పుడు అనుకున్నాం, ఓహో ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. మాకు నిజానికి తెలియదు కదా, అప్పటి వరకు మనం ఏదో దిష్టని ఉప్పు తిప్పి పారేసుకోవడం లెవెల్లో ఉంది మనది, అంతవరకే తెలుసు మనకి. అప్పటి నుంచి కొంచెం ఆ ధ్యాసలో ఉండి అమ్మవారిని తలుచుకుంటూ ఈ కొంచెం ఇలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు కొద్దిగా మనం అమ్మవారితో దగ్గరగా ఉండి మానసికంగా కూడా మంత్రం చేసుకుంటూ అట్లా ఉంటే అవన్నీ మనకు చుట్టూరు చేరం. అంటే ఇప్పుడు చూడండి, మనం వీధిలో నిమ్మకాయలు కట్టి పడేశారు అది అంటారు కదా, తొక్కకపోవడం బెటర్. ఎందుకంటే గుడి దగ్గరలో కూడా నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి అంటారు, చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. అలాంటి చోట్ల చాలా ఎక్కువ ఉంటాయి, మీకు తెలుస్తూ ఉంటుంది. కొంచెం సాధన చేస్తే కొద్దిగా, ఇప్పుడు మీరు యోగా మెడిటేషన్ ఇవి చేసే వాళ్ళకి అలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది మీకు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాల్లో మీకు చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది, పాజిటివ్, ఎక్కడైనా రెండు ఉంటాయి. లేకపోతే తేజస్సు ఉండదు అసలు. ఆ శివలింగానికి అంత తేజస్సు ఉందంటే అవి రెండు ఉన్నాయనే అర్థం. ఇప్పుడు మీకు బల్బు వెలిగిందంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా. అక్కడ మీ మొహంలో కళ్ళు ఉందంటే మీలో రెండు ఉన్నాయి. బ్యాలెన్స్ చేస్తున్నాం మనం.